Hi friends, ఈ రోజు మనం చేసుకుందాం మిర్చి ఫ్రై. నేను 1/2 కిలోకి ఎక్కువ మిర్చిలు తీసుకున్నాను. ఈ రకంగా కడిగేసుకోవాలి. ఇందులో ఉండే ఇత్తులన్నీ తీసేసుకోవాలి. ఈ మాదిరిగా ఫ్రెండ్స్ మిర్చిలన్నీ ఈ మాదిరిగా మొత్తం కడిగేసుకొని పక్కకు తీసుకుంటున్నాను. ఇందులోకి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఫస్ట్గా కొబ్బరి పొడి అండి, ఇది పచ్చి కొబ్బరి. ఎంత అంటే ఒక కొబ్బరికాయ కూర తీసుకున్నాను నేను. ఇందులోకి టేస్ట్కు తగ్గట్టు ఉప్పు, టేస్ట్కు తగ్గట్టు కారం, మిర్చిలు కారం లేవు కాబట్టి కొంచెం కారం వేసుకుంటున్నాను, కొంచెం పసుపు, రెండు చెంచాలు శనగపిండి అండి ఇది. మొత్తం కలుపుకుందాడి. కలుపుకున్న తర్వాత ఈ మసాలాను ఈ మిర్చిలోకి నింపుకోవాలి. ఈ మాదిరిగా ఫ్రెండ్స్ మిర్చిలోకి మసాలా మొత్తం నింపుకున్న తర్వాత పక్కకి పెట్టుకుందాం. వెంక పెట్టుకుందాడి. తర్వాత వెంక పెట్టుకొని నూనె అప్లై చేసుకోవాలి. నూనె అప్లై చేసుకున్నాక ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. మంట చిన్నగా పెట్టుకోవాలి. కొంచెం నూనె అప్లై చేసుకోవాలి. కొంచెం ఐదు నుండి 7 నిమిషాలు ఫ్రై అయినాక ఈ రకంగా పక్కకు టర్న్ చేసుకోవాలి. మొత్తం 7 నుండి 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఈ రకంగా ఫ్రై అవుతాయి. ఈ మిర్చిలను ప్లేట్లోకి తీసుకొని పప్పన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకు లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.